ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే వస్తున్నారు. వీరిద్దరి బంధుత్వం గురించి, రాజకీయ శత్రుత్వం గురించి కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. తండ్రి స్థాపించిన పార్టీని కాదని గతంలో పలు కారణాల చేత కాంగ్రెస్ పార్టీలో చేరి విభజన తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ పార్టీని వీడి ఆమె బీజేపీలో చేరడం అందరికీ తెలిసిందే. తాజాగా ఏపీలో రాజకీయాలను చూస్తుంటే రానున్న రోజుల్లో టీడీపీతో బీజేపీ పొత్తు ఉండదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల పురంధేశ్వరి చిత్తూరు వెళ్లి సీకే బాబుతో మంతనాలు జరిపారు. సీకే బాబును బీజేపీలో చేర్చేందుకు పురంధేశ్వరి చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు చంద్రబాబు సర్కారుపై బీజేపీ నాయకులు తరచూ ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. పోలవరం కాంట్రాక్టరు మార్పు విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని పురంధేశ్వరి బహిరంగంగానే తప్పుబట్టారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి వస్తున్నట్లు గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ మేరకు పురంధేశ్వరి కూడా చిత్తూరులో చర్చలు సాగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో బీజేపీని మరింత బలోపేతం చేసి రానున్న రోజుల్లో ఒంటరిగా పోటీ చేసే దిశగా పార్టీ అధిష్టానం ఇలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఢిల్లీ నుంచి చక్రం తిప్పే అమిత్ షా చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు గాను పురంధేశ్వరిని ఎంపిక చేసుకోవడంపై భిన్న రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఓవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మరోవైపు బీజేపీని చంద్రబాబు ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.